అలా నెమ్మదిగా నడుస్తారే, త్వరగా రండి. ఆ అరటిపళ్ళన్నీ అక్కడే ఉంటాయి, ఎక్కడికి వెళ్ళిపో. దానికోసం అంత పరుగు పరుగున వెళ్ళకర్లేదు. నువ్వు చెప్పింది నిజమే కావచ్చు, కానీ ఈ అరటిపళ్ళు మాత్రం నాకు నచ్చిన చెట్టు కాసే ప్రత్యేకమైన అరటిపళ్ళు. బాలు, నీకు నిజంగా అరటిపళ్ళు అంటే అంత ఇష్టమా? అదే కదా నేను ఇంతసేపు చెప్పింది. అది కాదు, దానికన్నా ఎక్కువగా ఇంకేదైనా ఇష్టమా? అరటిపళ్ళ కన్నా ఇష్టమైందా? అటువంటిదేమీ లేదు. ఆ అన్నట్టు గుర్తొచ్చింది, నేను ఒకప్పుడు చాలా రుచికరమైన చాపని తిన్నాను. అది చాలా పెద్దదిగా రుచికరంగానూ ఉంది, ఎప్పటికీ మర్చిపోలేను. సరే, దాని సంగతి వదిలే, కానీ నేను ఇప్పుడు వెళ్ళి అరటిపళ్ళు తినాలి. ఇంతకీ ఆ చేపలు ఎక్కడున్నాయి? దాని గురించి వదిలే మౌగ్లి, ఆ చేపలు ఒకే ఒక చెరువులో మాత్రమే దొరుకుతాయి. ఆ రుచికరమైన చేపలు దొరికే చెరువు ఎక్కడుందంటే సరిగ్గా షేర్ఖాన్ పరిధిలోనే ఉంది. నోరూరిపోతుంది, వెంటనే ఈ అరటిపళ్ళని తినేయాలనుంది. ఇంతకీ ఆ చేపల గురించి నువ్వేమంటావు మొగ్లి? తను ఎందుకో ఎక్కువగా దాని గురించి మాట్లాడట్లేదు. అయినా ఇవాళ బలు పుట్టినరోజు కదా, అందుకే నేను తనని అన్ని ప్రశ్నలు వేశాను. అవి ఎక్కడ దొరుకుతాయో నాకు తెలుసు. మేము నిన్ను తర్వాత కలుస్తాం బలు, వెళ్ళొస్తాం. కానీ ఇది చాలా ప్రమాదకరం అనిపిస్తోంది, ఎందుకంటే బలు చేపలు పట్టినప్పుడు నేను తనతోనే ఉన్నాను. షేర్ఖాన్ చేతికి మనం చిక్కుకున్నాం అనుకో. నువ్వు నాతో పాటు ఉంటావు కదా, ఏమీ జరగదులే, భయపడకు. నేను ఈ విషయాన్ని వెంటనే షేర్ఖాన్కు చెప్తే ఆయన నాకు తగిన బహుమతిని ఇస్తారు. చూసారా, ఈ అరటిపళ్ళు చాలా బాగున్నాయి, రుచికరంగా కూడా ఉన్నాయి. ఎరివీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? బగీరా, నీకు దారి సరిగ్గా తెలుసా? నాకు తెలుసు, నేను తీసుకెళ్తానులే మొగ్లి. ఒకవేళ షేర్ఖాన్ మనల్ని కనిపెడితే పరిస్థితి ఏంటని ఆలోచిస్తున్నాను. నువ్వేమీ కంగారు పడుకు బగీరా, కావాలనుకున్నది ఎలాగైనా సాధిద్దాం. తను నా స్నేహితుడు, తన కోసం నేను ఏదైనా చేస్తా. మౌగ్లి, బగీరా, మీరెక్కడున్నారు? ముందు వెనుక చూసుకోకుండా ఎలా నడుస్తావే? అసలు నీ కళ్ళు కనిపిస్తున్నాయా? నన్ను క్షమించు యకి, నువ్విక్కడ ఉండడం చూడలేదు. మౌగ్లిని బగీరాను నువ్వెక్కడైనా చూసావా? నేను వాళ్ళిద్దరిని చూశాను. అది సరే, గానీ నువ్వు వాళ్ళు ఎటు వెళ్తున్నారో చూసావా? నీకు నేను చెప్తాను, కానీ దానికి బదులు నువ్వేదైనా ఇవ్వాలి. ఇస్తానులే, నీకు ఈ అరటి పండిస్తే సరిపోతుందా? నా వెనకాలేరా. ఇక నుంచి షేర్ఖాన్ పరిధి మొదలవుతుంది కాబట్టి తను ఎక్కడైనా కనబడతాడేమో ఒకంతా కనిపెడుతూ ఉండు. నాకు పెద్ద పెద్ద పులుల్ని చూసినా భయం లేదు, నేను ధైర్యంగా ఉంటా. వాళ్ళు ఇటువైపు నడిచి వెళ్లారంటే తప్పకుండా వాళ్ళు షేర్ఖాన్ ఉండే ప్రదేశానికే వెళ్ళుండాలి, కానీ వాళ్ళు ఎటువైపు వెళ్లారో నాకు తెలీదు. షేర్ఖాన్ ఉండే ప్రదేశం దగ్గరికి వెళ్లారా? ఎక్కి నువ్వు బాగా ఆలోచించి చెప్పు. నీకు ఓ విషయం చెప్పనా బాలు, నాకు ఆకలిస్తున్నప్పుడు నేనేమీ ఆలోచించలేను. ఏంటి ఆకలిస్తోందా? ఇందాకేగా అరటిపండు తిన్నావు. సరే, ఇదిగో ఇంకో అరటిపండు తిను. ఇప్పుడు నాకు బాగా గుర్తుకొస్తుంది, ఇదిగో ఇటువైపుగానే వెళ్లారు, నా వెనకాలేరా. ఈ మార్గం ప్రమాదమైనది అనిపిస్తోంది, ఇంకేదైనా మార్గం ఉందా? ఉంది, కానీ మనం అటువైపుగా వెళ్తే షేర్ఖాన్కి దొరికిపోతాం. అయితే మనం ఈ వంతెన మీద నుంచి వెళ్దాం, కానీ ముందుగా నువ్వే దాటు. నేను సురక్షితంగా దాటేశాను మొగ్లి, నువ్వు కూడా రా. జాగ్రత్త మొగ్లి. ఒకవేళ నేనుండే ప్రదేశంలో అనుమతి లేకుండా వస్తే ఈ విధంగానే జరుగుతుందని అందరికీ అర్థం అవ్వాలి. మీరు చెప్పింది నిజమే షేర్ఖాన్, అందుకు నేను కూడా ఒప్పుకుంటున్నాను. నేను ఇది నమ్మలేకపోతున్నాను, వాడు మళ్ళీ బతికి బయటపడ్డాడు. నేను తప్పించుకున్నాను షేర్ఖాన్, కృతజ్ఞతలు బగీరా, నువ్వు నా ప్రాణాన్ని కాపాడావు. ఏం పర్వాలేదు, వాడు ఖచ్చితంగా ఆ నది వైపుకే వెళ్తాడు, వాడి సంగతి అక్కడ తెలుస్తాను.
తప్పకుండా వాణ్ణి అంతం చేయండి. నేను మీకు ఈ సమాచారాన్ని ఇచ్చిన విషయాన్ని మాత్రం మర్చిపోకండి. దానికి ఏదైనా ప్రతిఫలం ఇస్తే నేను సంతోషిస్తాను. అనవసరంగా నా చేతుల్లో తన్నులు తినకుండా బాకి. మనమిప్పుడు షేర్ఖాన్ పరిధిలోకి వచ్చేసాం. ఇంకెంత దూరం? వాళ్ళు ఎక్కడికెళ్తున్నారో ఇప్పటిదాకా నేను గమనిస్తేనే వచ్చాను. కానీ ఏమైంది చెప్పు. నాకు ఆకలిస్తున్నది, నేనేమి ఆలోచించలేకపోతున్నాను. ఇక ఏం చేస్తాం, వేరే మార్గం లేదు. సరే గాని వాళ్ళు ఎక్కడికి వెళ్లారో చెప్పు. చెరువు దగ్గరికి వెళ్దామనుకున్నట్టుగా మాట్లాడుకున్నారు. చెరువా? కానీ అక్కడికెందుకు? ఏయ్, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? షేర్ ఖాన్ దగ్గర నుంచి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది, అందుకే పారిపోతున్నాను. ఇక నీ పని నువ్వు చూసుకో. ఇదిగో మనం వచ్చేసాం ఈ ప్రదేశమే. చూసావా, ఆ చేపలు ఎంత బాగున్నాయో, ఎంత పెద్దగా ఉన్నాయో. ఇప్పుడు మనం కనీసం ఒక్క చేపనైనా పట్టుకోవాలి. నాకు నీళ్ళంటే నచ్చవని తెలుసుగా. సర్లే, నేను చేపలు పడతాను. చూడు, ఇదేమిటో తెలుసా? తెలుసు, చేపలు పట్టే గాలెం మనుషులు కనిపెట్టింది. నీకు విషయం తెలుసా, బలు తోటి నేను చేపల పోటీలో పాల్గొన్నప్పుడు నేను ఈ గాలాన్ని ఉపయోగించి బోలెడని చేపల్ని పట్టాను. ఇప్పుడు నేను తనకి పుట్టినరోజు బహుమతిగా ఒక మంచి చేప పట్టబోతున్నాను. అదర కొట్టేశావు మొగ్లి. షేర్ఖాన్, నేను ఇక్కడికి వస్తున్న విషయం నీకు అసలు ఎలా తెలుసు? ఇది అంతా నేనుండే ప్రదేశం మొగ్లి. ఇక్కడ జరిగే ప్రతి విషయం నాకు తెలుస్తూనే ఉంటుంది. అసలు ఆ విషయాన్ని చెప్పింది నేనే కదా షేర్ఖాన్. నేను మాట్లాడుతున్నప్పుడు మధ్యలో దూరద్దని ఎన్నిసార్లు చెప్పాను. ఇక నువ్వు అయిపోయావు మొగ్లి, చనిపోవటానికి సిద్ధంగా ఉండు. నేను కాపాడతాను మొగ్లి. వద్దు బగీరా, ఇక్కడ నీటి ప్రవాహం ఎక్కువగా ఉంది. హేయ్ షేర్ఖాన్, అక్కడ ఏముందో చూడు. మోసగించాలని చూడకు. మళ్ళీ నేను నీ వలలో పడతానని అనుకోవద్దు మొగ్లి. నువ్వు మరీ సంబరపడిపోవద్దు మౌగ్లి. నేనుండే ప్రదేశానికి వచ్చి నన్ను ఓడించి నువ్వు గెలవగలను అనుకుంటున్నావేమో, అది నీ మూర్ఖత్వం. ధన్యవాదాలు బలు, అదృష్టవశాత్తు తప్పించుకున్నాను. అవును, నువ్వు చెప్పింది నిజమే. వద్దు అని నువ్వు నాకు సైగ చేసినప్పుడు నేను వినకపోయి ఉంటే పరిస్థితి ఎలా ఉండేది? సమయస్ఫూర్తితో వ్యవహరించాను కాబట్టి తప్పించుకున్నాను, లేకపోతే నీటిలో మునిగిపోయేవాణ్ణి. అది నిజమే, నేను ఆ సంగతి ఆలోచించలేదు. అయినా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో తెలుసుకోవచ్చా మౌగ్లి? దీన్ని పట్టుకోవడానికి వచ్చాను, నీ పుట్టినరోజుకి ప్రత్యేకమైన కానుక. మౌగ్లి, నాకు ఇదంటే ఎంతో ఇష్టం. నువ్వే ఈ చేపని స్వయంగా పట్టుకున్నావా మౌగ్లి? నువ్వు తెలివైన వాడివి, నీకు చేపలు పట్టుకోవడానికి నేర్పించిన అన్ని విషయాలు నువ్వు గుర్తుంచుకున్నావు అన్నమాట కదా. అబ్బా, ఇంత రుచికరమైన చేపను తిని ఎన్నాళ్ళయిందో. ఈ పుట్టినరోజు నేను అస్సలు మర్చిపోలేను. నీకు కృతజ్ఞతలు మౌగ్లి. స్నేహితులు అన్నాక ఆమాత్రం చేయకపోతే ఎలా, అంతే కదా బగీరా? అవును నిజమే. ఆగో, ఇంకా అప్పుడే పూర్తవ్వలేదు. మీకోసమని తలా ఒక పండు నేను దాచిపెట్టి ఉంచాను. ఓ, చివరికి నువ్వు నీ స్నేహితులు ఎక్కడున్నారో కనుక్కున్నావా? బలూకి సరైన దారి చూపించింది నేనే. నేను చెప్పింది నిజమే కదా బలు? అవును, నువ్వు చెప్పింది నిజమే. కాకపోతే ఇప్పుడు నీకు నాకేం కావాలని అడుగుతున్నావా? నన్ను అడిగితే ఇప్పుడు నాకు తినడానికి అరటి పండిస్తే బాగుంటుంది. సరే ఇస్తాను, ఇవ్వక చేస్తానా చెప్పు.
నువ్వు అనవసరంగా దిగులు పడకు బలు. ఈ ఒక్క పండుని మనందరం పంచుకుందాం. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. Ha 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 ha